కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి మహిమ అనే విద్యార్థినిని వసంతరాణి అనే ఉపాధ్యాయురాలు ఇష్టానుసారంగా కొట్టడంతో విద్యార్థిని అనారోగ్యానికి గురై కడప రిమ్స్లో చికిత్స పొందుతూ 4 రోజులు అవుతున్నా ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకోకపోవడం, అలాగే జిల్లా ఉన్నత అధికారులు విద్యార్థిని పరామర్శించడం జరగలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి బుధవారం బద్వేల్ ఆర్డీఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల తరగతి గదిలో ఉన్న విద్యార్థి క్లాస్ వింటున్న వేరే తరగతి గదిలోంచి వచ్చిన ఓ విద్యార్థికి అవసరమైన సామగ్రి వస్తువులు అడగగా నా దగ్గర లేవు అని చెప్పడం జరిగిందని, అదే తరగతిలో ఉన్న ఉపాధ్యాయురాలు చూసి నాకు చెప్పకుండా మీ ఇద్దరు ఎలా మాట్లాడతారు అంటూ మహిమ అనే విద్యార్థినిని తన ఇష్టం వచ్చినట్లు వీపు భాగం పైన కొట్టడంతో గుండె ఊపిరి ఎక్కువగా కొట్టుకోవడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చేంత స్థితికి దారితీసిందని, కనీసం ఏ ఒక్క అధికారి కానీ విద్యార్థినిని పరామర్శించకపోవడం దారుణమన్నారు. అదేవిధంగా అనేక వార్తాపత్రికలలో ఈ సంఘటన గురించి వచ్చినా కూడా జిల్లా ఉన్నతాధికారి డీఈఓ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా విద్యార్థినికి కారణమైన వసంతరాణి ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకుని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి అంజి, ఎస్ఎఫ్ఐ బన్నీ, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థికి